हेलो फ्रेंड्स हाय वेलकम बैक ఎలా ఉన్నారు అందరం ప్రతి మనిషిలో హీలింగ్ పవర్ అనేది ఒకటి ఉంటుంది ఆ హీలింగ్ పవర్ తో మన శరీరంలోని రోగాలని మనం క్లియర్ చేసుకోవచ్చు అసలు హీలింగ్ పవర్ ఎలా వర్క్ చేస్తుంది ఎలా చేస్తే మన హీలింగ్ పవర్ తోటి మన శరీరంలోని రోగాలని క్లియర్ చేసుకోవచ్చు అనే విషయం గురించి మనం ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం అసలు మన పూర్వకాలంలో మనిషి యొక్క జీవితకాలం ఎంత ఉండేది 100 ఇయర్స్ అలా ఉండేది కానీ ఈ రోజుల్లో ఈ జనరేషన్ లో మనిషి యొక్క జీవితకాలం ఎంత ఉంటుంది 70 60 అలా పడిపోతుంది దీనికి గల కారణం మన లైఫ్ స్టైల్ లో ఫుడ్ చేంజెస్ రావడం వల్ల ఆ రోజుల్లో ఎక్కువ నేచురల్ ఫుడ్ తినేవాళ్ళు కానీ ఈ రోజుల్లో మనం ఎలాంటి ఫుడ్ తింటున్నాం अंत बेकरी फुड ऑयल फुड जंक फुड अंत यह फुड तिन्न वाल मन बॉडी टॉक्सिन्स अलागे वेस्ट अंत पेरकपो दीन वाल मन रोग बार पड़ती असल मन तीस फुड एला प्रासे मन इप्ड चुदारी मन तिन्न फुड अने फस्ट स्टमक ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ ఆ తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ ఇలా తర్వాత స్టూల్ రూపంలో బయటికి వచ్చేస్తుంది ఇలా జరుగుతుంది ప్రాసెస్ కానీ ఇది అన్ని రకాల ఫుడ్స్ కి ఒకేలాగా ఉండవు ఫ్రూట్స్ కి ఒకలాగా వెజిటబుల్స్ కి ఒకలాగా అలానే ग्रेन्स अंटे मन ते रईस का चपाती इला पिंड पदार्थ इवन ग्रेन कस्म इला वीट की ओखोला टाइमिंग लागा उ मन फस्ट फ्रूट्स के एला उ चूद फ्रूट्स मन शरीर में डाइजेस्ट अवाना की 3 hours टाइम पड़ती 1 hour स्टमक 1 hour स्मॉल इंटेस्टाइन ఆ తర్వాత 1 అవర్ లార్జ్ ఇంటెస్టైన్ అలా 3 అవర్స్ పడుతుంది డైజెస్ట్ అవడానికి ఆ తర్వాత వెజిటబుల్స్ కొద్దాం వెజిటబుల్స్ అయితే 2 అవర్స్ స్టమక్ లో 2 అవర్స్ స్మాల్ ఇంటెస్టైన్ 2 అవర్స్ లార్జ్ ఇంటెస్టైన్ అలా మనకి 6 అవర్స్ టైం పడుతుంది అదే ధాన్యాలు మనం తినే రైస్ చపాతీలు ఇలాంటి విషయానికి వద్దాం ఇవైతే స్టమక్ లో 6 అవర్స్ ఆ తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ 6 అవర్స్ లార్జ్ ఇంటెస్టైన్ 6 అవర్స్ మొత్తం 18 అవర్స్ టైం పడుతుంది ఇప్పుడు జనరల్ గా మనం ఫుడ్ ని ఎన్నిసార్లు తీసుకుంటామో చూద్దాం మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అలాగే లంచ్ స్నాక్స్ డిన్నర్ అలా 4 టైప్స్ లో మనం ఫుడ్ తీసుకుంటాము బ్రేక్‌ఫాస్ట్ గా ఇడ్లీ దోశ అలాంటివి తింటాము ఇప్పుడు ఈ బ్రేక్‌ఫాస్ట్ తిన్నది మనం అరక్క ముందుకే మనం లంచ్ తీసుకుంటాం ఆ తర్వాత స్నాక్స్ డిన్నర్ ఇలా మనం కంటిన్యూస్ గా ఫుడ్ తింటూనే ఉంటాం ఇలా తినడం వల్ల మన ఒంట్లో డైజెస్టివ్ సిస్టం కంటిన్యూస్ గా రన్ అవుతుంది మన ఒంట్లో హీలింగ్ పవర్ మన శరీరంలో ఉన్న వాటికి కావాలంటే మనం ఈ డైజెస్టివ్ సిస్టం కి బ్రేక్ ఇవ్వాలి ఇలా బ్రేక్ ఇస్తే మన ఒంట్లో ఉన్న హీలింగ్ పవర్ అనేది మన బాడీలో ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుందన్నమాట కంటిన్యూస్ గా తినడం వల్ల మన శరీరంలో డైజెషన్ సిస్టం సరిగా ఉండక మన బాడీలో వేస్ట్ ఫామ్ అవుతుంది ఈ వేస్ట్ అనేది మన బ్లడ్ లో కలిసిపోయి మన శరీరంలోని అన్ని అవయవాలకు ఈ వేస్ట్ అనేది వెళ్తుంది సర్కులేషన్ ఇలా అవడం వల్ల మన అవయవాలు పనిచేసుకునే పనితీరుకి ఇవి ఆటంకం కలిగిస్తాయి ఈ వేస్ట్ అంతా మనకి ఒకవేళ హార్ట్ లోకి వెళ్తే హార్ట్ డిసీజెస్ వస్తాయి అలానే కిడ్నీ లోకి వెళ్తే కిడ్నీ డిసీజెస్ వస్తాయి ఇలా మన బాడీ అంతా ఈ వేస్ట్ అనేది పేరకపోయి ఉంటుంది
ఈ వేస్ట్ని మనం రిమూవ్ చేయాలంటే మన బాడీలో ఉన్న టాక్సిన్స్ వేస్ట్ ఇదంతా బయటికి పోవాలంటే ద బెస్ట్ టెక్నిక్ ఏంటంటే ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలిందనుకోండి, మనం ఒకవేళ వెజిటేబుల్ కట్ చేస్తున్నాము, మనకి చేయి కట్ అయ్యింది, మనం ఏం చేస్తాము? దానికి పసుపో బ్యాండేజో ఏదో వేస్తాము. హాస్పిటల్కి అయితే వెళ్ళాం కదా ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి. ఒక 3 రోజులు అయిన తర్వాత అది తగ్గిపోతుంది. అది ఎందుకు తగ్గిపోయింది? మన ఒంట్లో హీలింగ్ పవర్ అనేది ఒకటి ఉంటుంది. ఆ హీలింగ్ పవర్ అంటే మన కట్ అయిన మన చెయ్యి అనేది క్లియర్ అవుతుంది. అలానే మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి, ఏదైనా డిసీజెస్ లాంటివి వచ్చినప్పుడు క్లియర్ చేయడానికి మన బాడీలో హీలింగ్ పవర్ ఉండడం వలన అది క్లియర్ చేస్తుంది. కానీ మనం ఇలా కంటిన్యూస్గా ఏదో ఒకటి తినడం, హీలింగ్ పవర్ అంతా డైజెస్టివ్ సిస్టమ్కే అది వర్క్ అవుతుంది. మనం మన శరీరంలోని రోగాలని క్లియర్ చేయడానికి మనం దానికి అసలు గ్యాప్ అనేది ఇవ్వట్లేదు. అలా గ్యాప్ ఇవ్వకపోవడం వలన మన డిసీజెస్ని మనం క్లియర్ చేసుకోలేకపోతున్నాం. మన డిసీజెస్ని మనం క్లియర్ చేసుకోవాలంటే, మన బాడీలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే అవి క్లియర్ చేయడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిపోయింది. అసలు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, ఇందులో చాలా రకాలు ఉన్నాయి. జనరల్గా అందరూ ఎక్కువ యూజ్ చేసేది 16/8 అన్నమాట. ఈ 16/8 ఫాస్టింగ్ అనేది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటంటే, మనం 16 అవర్స్ ఫాస్టింగ్ చేయాలి, 8 అవర్స్లో మనం తినాలి. చాలామందికి 16 అవర్స్ తినకుండా ఉండడం అంటే, అమ్మో 16 అవర్స్ తినకుండా ఉండాలా అని అనుకుంటారు. మన కన్వీనియంట్ బట్టి మనం దాని టైంని పెంచుకోవచ్చు. ఫస్ట్లో 16 అవర్స్ ఉండడం అంటే చాలా కష్టం. అందుకని మనం స్టార్టింగ్లో ఒక 10 నుంచి 12 అవర్స్ 12 అవర్స్ నుంచి 14 ఆ తర్వాత 16 అలా టైం పెంచుకుంటూ మీరు ఈ ఫాస్టింగ్ని కంటిన్యూ చేయాలి. అసలు ఎలా చేయాలి 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను నేను. ఇప్పుడు ఈ 16/8 మనం ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది ఉంటుంది. మనం దీన్ని ఈవినింగ్ స్టార్ట్ చేస్తే ఈ ఫాస్టింగ్ అనేది మనకు కన్వీనియంట్గా ఉంటుంది. అంటే ఈవినింగ్ టైంలో, అంటే ఈవినింగ్ నైట్ అవుతుంది, మనం నిద్రపోతాము, ఆకలి గురించి, ఆకలి తినాలి అన్న థాట్ అనేది మన మైండ్కి రాదు. దీనికోసం మనం ఈ టైమింగ్స్ని మనం ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకు కన్వీనియంట్గా ఉంటుంది అన్నమాట. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం నైట్ డిన్నర్ తోటి స్టార్ట్ చేస్తాం కాబట్టి, మనం డిన్నర్లో మనం తీసుకునే ఫుడ్ అనేది లైట్ ఫుడ్ అయి ఉండాలి. ఈ లైట్ ఫుడ్ అయితే మనకి ఈజీగా డైజెస్ట్ అయ్యి మన హీలింగ్ పవర్ వర్క్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఫ్రూట్స్ కనుక తీసుకున్నాం అనుకోండి డిన్నర్లో, ఇవి డైజెస్ట్ అవ్వడానికి మనకి 3 అవర్స్ టైం పడుతుంది. మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి 3 అవర్స్ మన డైజెషన్ సిస్టమ్ అనేది కంప్లీట్ అవుతుంది. ఆ తర్వాత మిగిలిన టైం అంతా మన బాడీలోని ప్రాబ్లమ్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. అలా మీరు ఒక 1 మంత్, ఆ తర్వాత 3 మంత్స్ అలా చేస్తే మనకి ఎన్ని అవర్స్ టైం మిగులుతుంది మన బాడీలోని ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవడానికి? అందుకని మన బాడీలోని ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోవడానికి ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనకి ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని అందరూ చేయకూడదు, కొంతమంది అయితే ఖచ్చితంగా చేయకూడదు. ఎవరంటే వాళ్ళు ప్రెగ్నెంట్ తోటి ఉన్నవాళ్ళు, అలాగే బాలింతలు, అలాగే ఇప్పుడు చిన్నపిల్లలు, వాళ్ళది గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి, టీనేజ్లో ఉన్నవాళ్ళు కూడా వాళ్ళది గ్రోయింగ్ స్టేజ్ కాబట్టి వాళ్ళు ఇలాంటివి అవాయిడ్ చేయడమే బెటర్. ఆ తర్వాత ఏజ్ పర్సన్స్ అన్నమాట, అలానే సర్జరీ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని చేయకూడదు. మీరే చేయాలనుకుంటే డాక్టర్ల పర్యవేక్షణలో చేయాలి. ఇలా మన బాడీని క్లియర్ చేసుకోవచ్చు, మన బాడీలోని ప్రాబ్లమ్స్ని ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్తో క్లియర్ చేసుకోవచ్చు. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో మనం 16 అవర్స్ ఫాస్టింగ్ ఉంటాము, 8 అవర్స్ మనం ఫుడ్ తింటాము. ఈ 8 అవర్స్లో ఎలాంటి ఫుడ్ పడితే అలాంటి ఫుడ్ తినకూడదు. మనం ఎలాంటి ఇలా ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తింటే అసలు మనం చేసిన దానికి యూజ్ అనేది ఉండదు. ఈ 8 అవర్స్లో మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.